వెల్కమ్ టు అవర్ మంత్ర యానిమల్ టీజర్ రివ్యూ ఇదెక్కడి తండ్రి కొడుకుల బంధంరా బాబోయ్ హీరోను విలన్ లా చూపిస్తే ఎలా ఉంటుందో చూసాం హీరోని నెగిటివ్ షేడ్స్ చూపిస్తే ఎలా ఉంటుందో చూసాం అది హీరోను యానిమల్ లా చూపిస్తే ఖచ్చితంగా మనం చూడలేదు అందులోను స్టార్ హీరోను అలా చూపిస్తే ఆ స్టార్ హీరోకి లవర్ బాయ్ ఇమేజ్ ఉంటే అసలు చూసి ఉండం ఎందుకంటే అలా చూపించిన దర్శకులు లేరు అలా చేసిన దర్శకులు తక్కువే బాలీవుడ్ లో అయితే ఇంకా తక్కువ అందుకేనేమో మన దగ్గర నుండి బాలీవుడ్ కి వెళ్లే ఓ చాక్లెట్ బాయ్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోను యానిమల్ లా చూపించారు ఎప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆ సినిమా యానిమల్ అని ఆ హీరో రణబీర్ కపూర్ అని ఆ దర్శకుడు సందీప్ రెడ్డి వాంగా అని ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆ యానిమల్ ప్రపంచాన్ని ఆ యానిమల్ జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఓ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు రణబీర్ కపూర్ రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన ఆ సినిమా టీజర్ వచ్చేసింది తండ్రి కొడుకుల బంధం గురించి ఇప్పటి వరకు మనం చాలా విన్నాం చాలా కథలు చూసాం అయితే యానిమల్ సినిమాలో చూపించింది అంతకు మించి ఇంకా చెప్పాలంటే ఊహించలేని బంధం అది నిత్యం తిట్టే ఎప్పుడు కొట్టే ఓ తండ్రి తన కొడుకు ఎలా అర్థం చేసుకున్నాడు అసలు ఆ తండ్రి అలా ఎందుకు మారాడు కొడుకు ఏం అర్థం చేసుకున్నాడు దాని వెనుక ఏదో కథ ఉంటే అనేది యానిమల్ సినిమా అని చెప్పొచ్చు అయితే అంత హార్సు ఉన్న తండ్రి విషయంలో కొడుకు ఎందుకంత కూల్ గా ఎలా ఉన్నాడు ఎందుకున్నాడు అనేది టీజర్ లో చెప్పకుండా వదిలేసిన పాయింట్ తండ్రి చిన్న మాట అంటేనే పడని కొడుకులు ఉన్నా ఈ రోజుల్లో తండ్రి కొట్టిన ఇంట్లో వాళ్ళు తిట్టిన భరించేలా ఇంకా చెప్పాలంటే దాని కోసం అయిన కొడుకు కదా ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ స్టైల్ మాస్ ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి రష్మిక మందన అయితే కనిపించని ఒక్క సీన్ లో మెరిసిపోయింది ఇక్కడ లేని అందం అక్కడ ఎలా వచ్చిందని డౌట్ రాకు ఇక అనిల్ కపూర్ బాబీ డో అయితే యాటిట్యూడ్ విషయంలో అద్దరు కొట్టేశారు ఇక రణబీర్ గురించి చెప్పాలంటే యూ యూనివర్సల్ బాగా క్రూయల్ అని చెప్పాలి ఇక యానిమల్ విశ్వరూపం చూడాలంటే డిసెంబర్ ఫస్ట్ వరకు ఆగాల్సిందే సో ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ